ஜேஷ்ட சுத்த பூர்ணிமா மங்களவாரம் ஜேஷ்ட நட்சத்திரம் ஜூன் 14வ தாரீக்கு இவாள 3வ விடத சந்தன சமர்ப்பணம் ஜேஷ்ட பூர்ணிமா சந்தர்ப்பங்க அந்தச்சேத இவாட்டி ரோஜுன சுப்பிரபாத சேவலோ பாகஸ்வாமியம் கானி சுப்பிரபாத சேவ தரிசனம் கானி ஆராதன டிக்கெட்லு கானி லபிச்சவு பக்தலுக்கு ரத்து செய்யப்படத்தாய் దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాతం, సుప్రభాతమైన అనంతరం ప్రాతరారాధనం 3 నుంచి 3:30 వరకు సుప్రభాతం, 3:30 గంటల నుంచి ప్రాతరారాధన ఆరంభమవుతుంది. ప్రాతరారాధనానికి ఉపక్రమించడానికి ముందు చందన సమర్పణం, చందన సమర్పణం అయిన తర్వాత ఆరాధనం, ఆరాధన అయిన తర్వాత నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, అలాగే దివ్య ప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ. ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథములన్నీ స్వామివారి సన్నిధానంలో పారాయణానికి ఉపక్రమించడం జరుగుతుంది. అదైన తర్వాత బాలభోగ నివేదనం. బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్య హోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుమరగోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులలో మంగళాశాసనాన్ని పూర్తి చేసుకొని సుమారుగా 5:30 ప్రాంతంలో స్వామివారిని దేవేరులతో సహా ఉత్సవమూర్తులు, ఆళ్వార్లు నీవేం చేపించుకొని ఆ ఆస్థాన మంటపంలో స్నపన తిరుమంజనం, పంచకలశ స్నపన తిరుమంజనం ఉంటుంది. జ్యేష్ఠాభిషేకం అంటాం. ఆ అభిషేకం అయిన తర్వాత స్వామికి అలంకరణం చేసుకుని విశేషమైన ఆరాధన జరిపించుకొని శీతల నివేదనాన్ని జరిపించుకొని మంగళాశాస్త్రం చేసుకున్న తర్వాత స్వామివారు మళ్ళీ ఆ అంతరాలయంలోకి ప్రవేశించి తర్వాత రాజభోగ నివేదనం. ఈనాడు రాజభోగం కూడా పౌర్ణమి సందర్భంగా, జ్యేష్ఠ పౌర్ణమి చందన సమర్పణంగా సందర్భంగా ఉదయమే ఆరాధనతో రాజభోగ నివేదనం కూడా జరుగుతుంది. అయిన తర్వాత సుమారుగా 7 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. యథావిధిగా 7:30 నుంచి 8 గంటల వరకు సహస్రనామార్చనం, 8:30 గంటల నుంచి ఆర్జిత గరుడ సేవ, 9:30 నుంచి ఆర్జిత నిత్య కళ్యాణం జరుగుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి భాగస్వాములు కావచ్చు. రాజభోగం ఉదయమే ఆరాధనతో అయిపోవడం వలన 11:30కి జరిగేటువంటి రాజభోగం విలంబం లేకుండా ఉంటుంది. మధ్యాహ్నం 2:30 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. 2:30 నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనం. రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం. 9 గంటలకి ఏకాంత సేవ, కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అలాగే 14వ తారీఖు జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా జ్యేష్ఠ పూర్ణిమ చందన సమర్పణం, తర్వాత స్నపన తిరుమంజనం కార్యక్రమం ఉండడం వలన 14వ తేదీ ఉదయం 6:30కి దర్శనం ఆరంభం కావలసినది, 7 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. దీన్ని భక్తులు గమనించవలసిందిగా మనవి చేసుకుంటున్నాను.